హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనా తమ దేశంలో అందమైన రాయబారిని పెట్టిందని సొల్లు కాల్ చేస్తున్న నేపాల్ ప్రధానికి ఇప్పుడు అసలు ఏం జరిగిందో తెలిసి వస్తోంది హనీ షాప్లో ఇరుక్కుపోయాం అని అర్థం చేసుకుంటున్నారు కేపీ ఒలి అందమైన చైనా అమ్మాయి ఎదురుగా ఉందని భారత్లోని భూభాగాన్ని కలిపేసుకుని మ్యాప్లను ప్రింట్ చేసుకున్నారు కానీ అసలు నేపాల్ మ్యాప్ను చైనా మార్చేసిందని గుర్తించడానికి చాలా ఆలస్యమైంది ఇప్పటికే నేపాల్ సరిహద్దుల్ని చైనా మార్చేసింది హద్దురాళ్లను తీసేసింది మామూలుగా నిర్జన ప్రాంతమైతే ఏంటో అనుకోవచ్చు కానీ ఊళ్లను అందులో ఉన్న నేపాలీలను కూడా కలిపివేసుకుంది అయితే ఇక్కడ చిన్న మినహాయింపు నేపాలీలు ఊర్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు కలిపేసుకుని ఇప్పుడు వారిని తమ దేశంలోకి అంటే కబ్జా చేసిన నేపాల్ భాగంలోకి రావద్దని అంటోంది దీంతో నేపాలీలు మోసపోయామని గగ్గోలు పెట్టడం ప్రారంభించారు నేపాల్లోని హోమ్లా జిల్లాలో చైనా పదకొండు భారీ భవనాలను నిర్మించింది ఈ భూభాగం తమదేనని నేపాల్ అంటోంది అక్కడ నేపాల్ గ్రామాలు ఉన్నాయి చైనా స్టైల్లోనే అక్కడ కబ్జా పర్వం సాగింది రెండు వేల ఐదులో కేవలం ఓ గుడిసె ఉండేది ఇప్పుడు పదకొండు భారీ భవంతులు నిర్మించేశారు ఇన్ని భవనాలు నిర్మించేశాక చైనా ఊరుకుంటుందా అసలు కట్టిన లక్ష్యమే కబ్జా కదా అందుకే ఆ స్థలం తమదేనని చైనా వాదించడం ప్రారంభించింది కొద్ది సంవత్సరాల క్రితం నేపాల్ నిర్మించిన రోడ్డు వద్ద ఓ సరిహద్దు స్తంభం కనిపించడం లేదు దాన్ని చైనా సైనికులే మాయం చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చైనా భద్రతా దళాలు సరిహద్దులోని దళాలు ఇళ్లను నిర్మించిన విషయాన్ని నేపాల్ హోంమంత్రిత్వ శాఖ సీరియస్గా తీసుకుంది కానీ ఆ సీరియస్నెస్ చైనాకు కామెడీ అయిపోయింది నేపాల్ భూభాగంలోకి నేపాల్ అధికారులను కూడా చైనా రానివ్వడం లేదు అక్కడికి ఎవరైనా వెళ్తే చైనా ఆర్మీ భద్రతా అధికారులు పెద్ద పెద్ద ఆయుధాలతో వచ్చేస్తున్నారు తమ భూభాగంలోకి రావద్దని హెచ్చరిస్తున్నారు లేకపోతే కాల్ చేస్తామని చెబుతుండటంతో వెనక్కి వచ్చేస్తున్నారు చైనా ప్రదర్శించే స్నేహం అంతా కుటిలమేనని నేపాల్కి ఇప్పటికీ తెలిసి వచ్చింది భారత్కు చెందిన ఉత్తర లద్దాఖ్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను చైనా అక్రమంగా ఆక్రమించుకోవాలని చూసింది అయితే చైనా ఎత్తుగళ్లను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొట్టడంతో చైనా ఇప్పుడు నేపాల్ భూభాగాల మీద కన్ను వేస్తుంది నేపాల్ అసమర్థతను ఆసరాగా చేసుకుని దూసుకు వెళ్తోంది ఇప్పటి వరకు నేపాల్ చీఫ్ కేపీ ఒలీ చైనా మాయిలో ఉన్నారు చైనా దౌత్య ప్రతినిధి చేతుల్లో బందీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఆయనకు అసలు విషయం తెలిసింది అందుకే ఎప్పటికైనా భారత్ తమను కాపాడుతుందని చైనా మింగేస్తుందని అర్థమైంది మెల్లగా మళ్లీ భారత్తో స్నేహం కోసం చూస్తున్నారు మోదీ పుట్టినరోజునాడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు అంతేకాదు చైనాపై పోరాటానికి తమకు సహాయం చెయ్యాలని అడిగినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు తమ భూభాగం నుంచి చైనా సైనికులను తరిమేసేలా సాయం చేయాలని ఢిల్లీకి ఓలీ సమాచారం పంపించాలని చెబుతున్నారు అయితే చైనాతో కలిసి భారత్పై కుట్ర చేసేందుకు వెనుకాడిన నేపాల్కు భారత్ సాయం చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది నేపాల్ వంద శాతం హిందూ దేశం ఆ దేశానికి భారత్తోని సాంస్కృతిక సంబంధాలున్నాయి అక్కడ నేతలు చైనా గుప్పిట్టపడ్డారు ఇప్పుడు తెలివి తెచ్చుకున్నారు అందుకే భారత్ సాయం చేయొచ్చని అంటున్నారు ఈ క్రమంలో నేపాల్ భూభాగాన్ని వారికి ఇప్పించేందుకు భారత్ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి